శివగామి క్యారెక్టర్ కి రాజమౌళి మొదట రమ్యకృష్ణనే అనుకున్నా, హిందీ మార్కెట్ తదితర అంశాల దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్ హీరోయిన్ అయితే బాగుంటుందని అనుకుని శ్రీదేవిని కలిశారట. మరింతకీ నిన్నటి తరంలో బాలీవుడ్ లో ఒక ఊపు ఊపేసిన శ్రీదేవిని కాదని రమ్యకృష్ణని తీసుకున్నారెందుకు అని చాలా మందికి సందేహం. దీనికి రాజమౌళి చెప్పిన సమాధానం ఆయన శివగామి క్యారెక్టర్ విషయంలో తీసుకున్న నిర్ణయంతో మనల్ని ఏకీభవించేలా చేస్తోంది. కట్టపరోల్ కి ఒకరినిద్దరిని అనుకున్నా ఫస్ట్ నుండి సత్యరాజ్ అయితేనే బాగుంటుందని అనుకున్నామని, కానీ శివగామి క్యారెక్టర్ కి శ్రీదేవిని కలవటం జరిగిందని, ఆమె డిమాండ్స్ కి భయపడి మొదట అనుకున్న రమ్యకృష్ణకే ఫిక్స్ అయ్యామని చెప్పారు. 8 కోట్ల రెమ్యూనరేషన్, ప్రతిసారి 5 బిజినెస్ క్లాస్ టికెట్లు, స్టార్ హోటల్స్ లో 5 సూట్లు, ఇవి శ్రీదేవి రాజమౌళి ముందు పెట్టిన డిమాండ్స్. రాజమౌళి అండ్ టీమ్ ఈ డిమాండ్లకు కూడా ఓకే చెప్తాం అనుకున్నంతలో హిందీలో షేర్ అడిగారట శ్రీదేవి. ఇక తమ వల్ల కాదని వదిలేశామని రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. శ్రీదేవిని పెట్టుకుంటే మొత్తం పోయేదని అభిప్రాయపడ్డారు. మరి పోవేంటి, హీరో డైరెక్టర్లను మించి ఆవిడొక్కరికే అంత డబ్బులు పోసేస్తే.